ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇలా సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా ఈయన గురించి కొన్ని విషయాలను మనతో పంచుకోవడానికి హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి పండితులు డాక్టర్ జే చెన్నయ్య గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. చెప్పండి సార్. దాశరథి రంగాచార్య గారు చిరస్మరణీయులు. ఆయన తెలంగాణ నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న కాలంలో ఆ పోరాట కాలం ఆయనను ఎంతగానో స్పందింపజేసింది. తెలంగాణ ప్రజలు ఆ నిరంకుశ పాలనలో మగ్గిపోతూ కష్టాలు అనుభవిస్తున్న కాలం ఆయనను ఉద్యమం వైపు నడిపించింది. అంతేకాకుండా ఆయన జీవితాన్నంతటిని క్లుప్తంగా వ్యాఖ్యానించాలి అని అనుకుంటే ఆయన జీవితం వేదనల నుంచి వేదాల వరకు సాగింది. అంటే అపౌరుషేయంగా ఉన్న వేదానలను ఆయన తెలుగులోకి అనువదించి లోకానికి అందించారు. అది ఒక రకమైన విప్లవాత్మకమైన దృష్టి, సాహసం. ఆ సాహసం చేశారు ఆయన. అంతేకాకుండా ఆనాటి తెలంగాణ పాలకులైన నిజాము, ఆయన తాబేదారులైన జాగీర్దారులు, జమీందారుల ఆగడాలలో మగ్గిపోతున్న తెలంగాణ ప్రజల వేదనల్ని ఆయన అక్షరబద్ధం చేశారు. ఇప్పటికీ కూడా మనం చూడవచ్చు చిలర దేవుళ్ళు, జనపదం, మూలుగు పూలు ఇట్లాంటి నవలల్లో సజీవమైన తెలంగాణ భాష మనకు కనిపిస్తుంది. ఆ భాష అంతర్లీనంగా ఉన్న ప్రజల కష్టాలు మనకు కనిపిస్తాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే సంప్రదాయం నుంచి ఆధునికత వరకు పయనం సాగింది. అంటే ఆయన జీవితం, ఆయన కుటుంబ నేపథ్యం సంప్రదాయం నుంచి వచ్చింది. సంస్కృతము ఆయన ఇంటిలో పుట్టింది. కానీ సంస్కృతాన్ని అధ్యయనం చేస్తూనే మరొక వైపు తెలుగు భాష పైన ఆయన మక్కువ పెంచుకున్నారు. సోదరుడు దాశరథి కృష్ణమాచార్య నుంచి ఆయన స్ఫూర్తి పొందారు. దాశరథి కృష్ణమాచార్య వారి అన్నగారు. కృష్ణమాచార్య గారు కూడా ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొంటూ జైలు శిక్ష అనుభవించిన కాలంలో దాశరథి రంగాచార్య కుటుంబ బాధ్యతలు మోశారు. పేదరికంలో మగుతున్న కుటుంబాన్ని పోషించడానికి ఆయన పాటుపడుతూనే మరొకవైపు ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన జీవనయానం అని ఒక గ్రంథాన్ని వెలువరించారు. ఆ జీవనయానంలో ఆయన తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో పాల్గొన్న కాలాన్ని గురించి, ఆ తర్వాత ఆయన జీవితంలో జరిగిన అనేక ఘటనల గురించి ఆయన అక్షరబద్ధం చేశారు. ఆయన ఆ రకంగా మనకు చిరస్మరణీయులు. అటు సాహిత్య రంగంలో, ఇటు పోరాటంలో, రెండు రంగాల్లో ఆయన కృషి ఉంది. జీవితం అంతా ఎదురు లేకుండా, ఎవరిని యాచించకుండా కొన్ని సిద్ధాంతాలని, కొన్ని మౌలికమైన సూత్రాలను ఏర్పరచుకుని వాటిని అనుసరించి జీవితాన్ని గడిపారు. కాబట్టి తెలంగాణ భాష బతుకున్నంత కాలం ఆయన జీవించి ఉంటారు, తెలంగాణ సాహిత్యం ఉన్నంత కాలం ఉంటారు, తెలంగాణ సమాజంలో ఆయన ఎప్పుడూ నిరంతరం ఆయన ఉంటారు. ఆయన రచించిన చిల్లరదేవుడి నవల ఈనాటి కూడా ఎంతో ఆదరణ పొందింది, ఎన్నో ముద్రణలు పొందింది. ఆ నవల ఒక నాటకంగా వచ్చింది, సినిమాగా వచ్చింది, నవలగా కూడా అందరి ఆదరణ పొందింది, అభిమానం పొందింది. ఆయన రచయితలకు, అటు తెలంగాణ అభ్యుదయానికి కృషి చేసే శక్తులందరికీ కూడా ఆయన ఆదర్శం, ఆయన స్ఫూర్తి, ప్రేరణగా ఉంటారు అని చెప్పి భావిస్తూ ఆయనకు ఈనాడు నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ధన్యవాదాలు సార్ మీ సమయాన్ని కేటాయించి మాతో చాలా చక్కగా ఆయన గురించి మంచి విషయాలను మా శ్రోతలకు అందించినందుకు. మరొకసారి ధన్యవాదాలు సార్. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.